దయచేసి లేచి నుంచో ఈ చీర అలంకరించని లే. చూడు ఈ ఆసనం మీద కూర్చో. అది అమ్మ ఆసనం కదా. నువ్వే ఆ అమ్మవి, శారద శుభద శ్యామ సర్వ మంగళ నారాయణివి నీవే, నీవే జీవప్రదాయనివి షోడశ్రీ. కూర్చో అమ్మా కూర్చో, నిన్ను పూజించని. హే బాలా, హే సర్వశక్తి అధీశ్వరి మాత త్రిపుర సుందరి, నాకై సిద్ధి ద్వారాన్ని తిరుగు. ఈమె మనస్సు శరీరాలను పవిత్రీకరించి అభివ్యక్తీకరించి సర్వ కళ్యాణ సాధన భూతము కా తల్లి. ప్రపంచంలోని అణువణువునా ఉన్న తల్లి, ప్రత్యక్షముగా పరోక్షముగా ప్రతి వస్తువులోనూ నీవే ఉన్నావు మాత. జాగృతంక వికసించు తల్లి, ప్రతిష్ఠితవు అవు మాత. ఆవాహయ ఆవాహయ. హే నారీ, నీవే ప్రకృతివి, నీవే పురుషునివి, నీవే శక్తివి శివుడవు తల్లి. బాలవు నీవే, వృద్ధవు నీవేనమ్మ. జనన మరణాలు నీవే తల్లి. జగన్మయీ జగన్మాత నీవే, ప్రాణమయివి ప్రాణరూపానివి నీవేనమ్మ. నీకు ప్రణామం తల్లి, ప్రణామం ప్రణామం. హే కాళీ, హే షోడసి, హే భైరవి, హే చిన్నమస్త, హే ధూమావతి, హే బగళ, హే మాతంగి, హే సర్వాపర ముక్తిద, హే సర్వైశ్వర్య ప్రదాయిని. నా జీవితంలో నేను ఇంతవరకు చేసిన సాధనలను జపతపాదులను నీకు సమర్పణ చేస్తున్నాను మాత, నీకు సమర్పణ చేస్తున్నాను. ప్రసన్నమవు తల్లి, కరుణించు మాత. నీ సంతానమైన మమ్ము సర్వదా పాలించు తల్లి, పాలించు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. జయ నారాయణీ నమోస్తుతే, జయ నారాయణీ నమోస్తుతే, జయ నారాయణీ నమోస్తుతే. ఏం చెప్తున్నావు నువ్వు? తన భార్యను జగదంబగా పూజించారా పరమహంస? ఎవరూ అలా చేసినట్లు మేము ఇంతవరకు వినలేదండి. ఆయన భార్యను తల్లి అని పిలిచాడు. మిస్టర్, పరమహంసకు నిజంగా పిచ్చెక్కిందా? పిచ్చివాడు కానీ ఏమన్నా కానీ ఆయన పాదధూళిని నేను పవిత్రంగా స్వీకరిస్తాను బంకిం. ఎందుకలా చెప్తున్నావు? ఎందుకు అని అడుగుతున్నావా? ఈ కామ ప్రపంచంలో, ఈ ద్వంద్వ ప్రపంచంలో ప్రతి కులీన బ్రాహ్మణుడు 10 మందిని, 20 మందిని, 100, 200 మందిని వివాహం చేసుకుంటున్నాడు. ఈ బహు వివాహ పద్ధతిని ఆపుచేయండి ఆపుచేయండి అని అనేకసార్లు కేకలు పెట్టాను, అయినా ప్రయోజనం లేకపోయింది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో సంయమనం పాటించే ఓ వ్యక్తిని మనం చూస్తున్నాం. వివాహం అనేది కేవలం పశువుల కామవాంఛ తీర్చుకోవడానికి కాదు. సంయమనం పాటించటం మాట అటుంచు, కానీ శ్రీరామకృష్ణులు చేసింది విన్నవాళ్లకు కొంత అతిగా అనిపించటంలా? అతిగానా? శాస్త్రాలు స్పష్టంగా ఏమని నిర్దేశిస్తున్నాయో తెలుసా? ఒక వ్యక్తి సన్యాసం తీసుకోవాలంటే కనీసం 1 సంతానాన్నైనా పొందాలని స్పష్టంగా చెప్పాయి. అప్పుడే సన్యాసానికి అర్హుడని చెప్పాయి. మ్యారేజ్ ఈజ్ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ చిల్డ్రన్, దట్ ఈస్ హిందూల విద్యాసాగర్. ఆధ్యాత్మికోన్నతి పొందిన వ్యక్తి కాలానుగుణంగా శాస్త్రవాక్యాలను కూడా మార్చగలడని
అదే శాస్త్రాల్లో ఉంది తెలుసా? అయితే శ్రీరామకృష్ణులు ఇప్పటి కాలానికి తగినట్టుగా ప్రవర్తించారంటావా? చెప్పు. ఓ బంకిం, ఎందుకలా చెప్పకూడదు? ఈ కులీన బ్రాహ్మణులు ఇలా చేస్తారని శాస్త్రాలు వ్రాసిన వాళ్ళు అప్పుడు ఆలోచించి ఉండకపోవచ్చు. సంపూర్ణ కామత్యాగం చేసి కూడా వైవాహిక జీవితం గడపడం సాధ్యమని నిరూపించే కాలం ఇప్పుడొచ్చింది. సాధ్యమే కాదు, ఆ దంపతుల పరిపూర్ణ ఆనందానికి అది ఏమాత్రం అడ్డు కాదని కూడా ఇప్పుడు ఈయనతో నిరూపణయింది. సరిగ్గా చెప్పావు. ఏమిటి నువ్వు చేసింది? అత్తయ్య నీ భార్య, ఆమెను తల్లిగా చూడడమేంటి? నేను చేసింది కాదురా, అమ్మే నాకు అలా చెప్పి చేయించింది. అమ్మే చెప్పిందిట? ఈ పిచ్చేమిటో నాకు అర్థం కావట్లేదు. అందరికీ నచ్చ చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. అత్తయ్య ఏమనుకుని ఉంటుందో ఆలోచించావా? ఆమెమనుకుంటుందిరా, జయరాంబాటిలో ఉన్నప్పుడు ఆమె తమ్ముళ్లకు చెల్లెళ్లకు అమ్మగానే ఉందిగా. అమ్మ అనిపించుకోవటానికే ఆమె ఇక్కడికి వచ్చిందిరా. ఈ పనికిమాల మాటలు చెప్పుకో. అమ్మ అని పిలవడం తేలికేమో గానీ అందరికీ అమ్మ అవడం అంత తేలిక కాదు. ఇవన్నీ తలదించుకునే పనులు చేస్తున్నావు. నిజంగా నువ్వు అమ్మగా ఉండటానికే పుట్టావు శారదా, కానీ భగవంతుడు నీకు సంతాన యోగం ఇవ్వలేదమ్మా. ఆయన చెప్పారమ్మా, నన్ను అమ్మ అమ్మ అంటూ విసిగించే పిల్లలు అనేక మంది నాకుంటారని. మామా మామా, చెప్పునా నాబతుకురా, అమ్మమ్మ పరిస్థితి ఏం బాగలేదు. అమ్మక, అమ్మా అమ్మా, ఏమైందమ్మా, ఏమైంది నీకు, ఏమి నీ బాధ అమ్మా? ఏమిటమ్మా బాధ, చెప్పమ్మా, ఏమిటి చెప్పు. నా
దక్షిణేశ్వరానికి వెళ్తావా? ఆయన ఏదో కష్టంలో ఉన్నారమ్మా. ఏంటి నువ్వు అనేది? నువ్వు నిజంగానే వెళ్తావా? నాకు పిలుపు వినిపిస్తోందమ్మా. తెల్లవారునే అమ్మా, నిన్ను తీసుకెళ్ళటానికి ఎవరినైనా మనిషిని ఏర్పాటు చేయాలి కదా, ఒక్కదానివి ఈ రాత్రిపూట ఎలా వెళ్తావు? కాదమ్మా, నేను వెళ్ళాలి, తక్షణమే వెళ్ళాలి. నేను వెళ్తానమ్మా, నేను వెళ్తాను. అయ్యో భగవంతుడా. అక్కడే ఆగిపోయారా అండి? నడవండి, చకచక నడవండి. పిన్ని వేగంగా నడవలేకపోతోంది. అయితే ఆ దొంగలకు మీరు దొరికిపోయినట్టే. మనం ఎక్కడి దాకా వచ్చా? అక్కడికి వెళ్ళి కూర్చుందాం. ఈ రాత్రంతా అక్కడే గడుపుదాం, పొద్దున్నే బయలుదేరచ్చు. ఏ, ఇక్కడ కూర్చుందాం. దొంగలకి చాలా బలం ఉంటుందా? సరే గాని నువ్వు మాట్లాడకుండా కూర్చో. దొంగల చేతిలో దొడ్డుగర్రలు ఉంటాయా? మళ్ళీ మాట్లాడుతున్నావా? నోరు మూసుకో. ఎవరో ఎవరక్కడ? అమ్మో, దొంగలు. పిన్ని, పోదాం పద, పారిపోదాం పద. ఎవరో మాట్లాడరా? ఎవరో పరిగెట్టేది? ఎవరంటే మాట్లాడరా? ఎవరు నువ్వు? నాన్న, నేను మీ అల్లుడి గారి దగ్గరికి దక్షిణేశ్వరం వెళ్తున్నాను నాన్న. నన్ను అక్కడికి తీసుకెళ్లరు? నాన్న, నన్ను నాన్న అని పిలుస్తున్నావా? చూడు, ఆడపిల్ల ఆపదలో ఉన్నప్పుడు నాన్న అని కాళ్ళు అట్టుకుంటాను, కానీ ఈ కాళీడాకు అలాంటి అటుకు లొంగే మనిషి కాదు తెలుసా. సొమ్ములు పెడితే ఈ నగలన్నీ ఇప్పుడే ఇచ్చేస్తాను.
నన్ను దక్షిణేశ్వరానికి తీసుకెళ్ళండి నాన్న. అరే మళ్ళీ నాన్న అని పిలుస్తుంటావు, నీ తలకాయ రెండు ముక్కలు చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? చూస్తావే తలకాయ నరికేయ్. అమ్మా నువ్వు నాన్నకు చెప్పమ్మా నీ కూతుర్ని అల్లుడి దగ్గరికి తీసుకెళ్ళమని. మీ అల్లుడు దక్షిణేశ్వరంలో కాళీ ఆలయంలో పూజారిగా ఉన్నారమ్మా. అయ్యో అయ్యో ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు, మేం జాతి తక్కువ వాళ్ళం. జాతి భేదాలు నాకు లేవమ్మా. అమ్మా ఆహా ఎంత మంచిదానివమ్మా నువ్వు. ఎవరమ్మా నువ్వు? నన్ను అమ్మా అని పిలిచావా? నువ్వు నిజంగా నా కూతురువేనా? ఏది ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవచ్చా? అమ్మా అమ్మా అమ్మా. అబ్బా అమ్మా అని పిలవగానే తల్లిపేమ కారిపోతుంది. ఏట ఏడ్చేస్తున్నావు, అనవసరంగా నీ బుర్ర పాడు చేస్తుంది. ఆ సాలుగానే వదిలిపెట్టు. అరే వదిలిపెట్టమంటున్నానా? ఇదిగో వదిలిపెట్టకపోతే చంపేస్తా. ఆగవయ్యా, ఆ తల్లిని చూస్తుంటే నీకు జాలేయట్లేదయ్యా? ఓ వెళ్ళిపో. ఓ ఈ కాళీగాడి చేతిలోంచి ప్రాణాలతో బయటపడిందని నువ్వు ఒక్కదానివే. ఓ బతికిపో. ఏ నువ్వు ఇంకా పోలేదే? అమ్మా నువ్వు తోడు రాకుండా నేను ఎలా వెళ్ళను నాన్న. ఎంత ధైర్యం! నువ్వసలు మడిసివేనా? నువ్వసలు మడిసివేనా? కాదు, నువ్వు మడిసివు కాదు, దెయ్యానివి. అవును దెయ్యానివి. కాకపోతే ఈ కాళీగాడి ముందు ఇంత ధైర్యంగా నిలబడతావా? అవును నువ్వు నిజంగా దెయ్యానివి, దెయ్యానివే. అలా ఎందుకంటున్నావు నాన్న? నిజానికి ఏ కూతురైనా కన్న తండ్రికి భయపడుతుందా చెప్పు. తల్లి మా ఇంటి దేవత్వ, ఆ కాళీమాతవి ఈ రూపంలో కనిపించావు తల్లి. నా కళ్ళు తెరిపించావు తల్లి, నన్ను మనిషి చేసావు తల్లి, నా తప్పు క్షమించు తల్లి. నిన్ను గుర్తుపట్టలేకపోనాను, నా తప్పు క్షమించు తల్లి, నన్ను కరుణించు తల్లి, నన్ను కరుణించు. కంటి ఎదురుకుండా కనిపించి నాన్న అని పిలుస్తున్నా, కనిపెట్టలేకపోయిన మూర్ఖుడు తల్లి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు, నన్ను క్షమించు తల్లి. లే అయ్యా చూడు, ఆ దేవుడు మనకు బంగారం లాంటి కూతుర్నిచ్చాడు. ఆ తల్లిని నువ్వు భుజాల మీద ఎక్కించుకుని అల్లుడు గారి దగ్గర దిగబెట్టురా. అవును అలాగే చేద్దాం. పద తల్లి పద. ఎల్లండి తల్లి, ఎల్లిరండి. వచ్చావా రా?
మీ అమ్మగారి దహన సంస్కారాలన్నీ పూర్తి చేశారా? సన్యాసి అపరకర్మలు చేయటానికి అర్హుడు కాదుగా. చూడు, అమ్మ తన చివరి క్షణాల్లో నిన్నెక్కడికి తీసుకురమ్మంది. అవునా, నే వెళ్ళి వంట ఏర్పాట్లు చూస్తాను. ఓ శివు, రా. ఎక్కడుంటున్నావు? రామ్లాల్ ఇంటోనా? ఆ, అక్కడే ఉంటున్నాను. ఆహా, అవును, అత్త నిజంగా కాళీమాతేనా? నీకెలా తెలుసు? మరి కాకపోతే ఆ దొంగ ఆవిడ్ని అలా ఎందుకు వదిలేస్తాడు? దొంగ? అవును. అవును, నువ్వు దొంగల్ని జయించావటగా నాకు చెప్పలేదే. ఏం చెప్పాలి? ఏమిటి, మీరు సరిగా తింటలేదు ఈరోజు? నేను ఎక్కువ తినలేను. ఏ? నా గొంతులో కొద్దిగా నొప్పిగా ఉంది. నొప్పేమిటి? ఒకప్పుడు నేను హఠయోగ సాధన చేస్తున్నాను, అప్పుడు నోట్లోంచి రక్తం పడింది. గొంతులో అదే స్థానంలో అప్పుడప్పుడు నొప్పి పెడుతూ ఉంటుంది. మీరు మంచి వైద్యుడికి చూపించుకుంటే బాగుంటుంది. మాంసం చర్మంతో కూడిన మాయతుడికి ఒక్కసారి చూపించుకోండి. సరే, మంచిది నువ్వు చెప్తున్నావుగా. నేను రామ్ దత్తాను కలిసి చూపించుకుంటాను. రామ్ దత్తా ఎవరు? రామ్ దత్తా? రామ్ దత్తా డాక్టర్, మంచి హోమియోపతి డాక్టర్. ఓ, నీకు అది చెప్పలేదు కదూ. నువ్వు ఇక్కడ లేనప్పుడు నీకిక్కడ చాలా మంది బిడ్డలు ఏర్పడ్డారు. శంభు మల్లిక్, మాస్టర్ సురేంద్రమిత్ర, రామ్ దత్తా, బలరామ్ బోస్. రాలేటు రా. ఇతను రామ్ దత్తా ఇంట్లో ఉండేవాడు. ఇక్కడికి వచ్చాక నా సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతానంటున్నాడు. చల్లగా ఉండు నాయనా. అరే రండి రండి, గోలాప్ యోగిన్ రండి రండి. నమస్కారం బాబా. నమస్కారం. నమస్కారం స్వామి. ఏమిటి, నువ్వు అలా ఆశ్చర్యపోతూ చూస్తున్నావు? వీళ్ళు నీ బిడ్డలే. వైకుంఠంలో విష్ణుమూర్తికి జయ విజయల్లా, నీకు గోలాప్ యోగిన్లు అన్నమాట. లేవండమ్మా, చల్లగా ఉండండి. లేటు గురుదేవా. ఏంటి జపధ్యానాలు చేస్తున్నావా? నహబతికి వెళ్ళు, ఆవిడ రొట్టెలు కూర చేస్తుంది అక్కడ. ఆ కాదు, వెళ్ళి సాయం చేయి. జై గురు, జై గురు. అమ్మా అమ్మా. ఏమిట్లాటు? అమ్మా, మీ పాదాల చింత నాకు కొంత చోటు ఇవ్వండి. ఏమిటి నాయన ఇది? మీ పనంతా నేను చేసి పెడతాను. పిండి నేను కలుపుతానమ్మా. ఈ పిల్లాడి పిచ్చి చూడు. కాదు, అలా అనొద్దమ్మా. నన్ను పని చేయనివ్వండమ్మా. గురుదేవులు నాతో చెప్పారు, మీరే కాళీమారమ్మా. అమ్మా, ఈరోజు రాత్రికి ఇద్దరు కుర్రవాళ్ళు ఇక్కడే భోంచేస్తారు. ఠాగూర్ రొట్టెలు పప్పు చేయమని చెప్పారు. పప్పు వండడం అయింది, రొట్టెల పిండి కలుపుతున్నాను. అమ్మా, అన్నీ అంత ముందుగానే చేసేసారా? ఆహా.
అమ్మా, జట్కా బండి వచ్చిందట, ఠాకూర్ డబ్బులు అడిగితేమన్నారు. నేను డబ్బులు ముందే ఇచ్చేశాను. అమ్మా, నీకు ముందుగానే ఇవి ఎలా తెలుస్తాయమ్మా? ఠాకూర్ చెప్తున్నప్పుడే నేను విన్నాను. ఆయన చాలా దూరంగా ఉన్నారుగా, ఎలా కనపడుతుంది ఎలా వినపడుతుంది? నేను చూడను, నా మనస్సు చెబుతుంది. నా మనస్సు ఎప్పుడూ ఠాకూర్ పాదాల చెంతనే ఉంటుంది యోగిన్. ఇదంతా ఆశ్చర్యంగా ఉందమ్మా. అత్తా, ఓ అత్తా, ఇటొచ్చి విను. ఈ సేట్జీ నీకు 10,000 రూపాయలు ఇవ్వడానికి వచ్చారు. అమ్మగారికా? అవును. ఈ 10,000 రూపాయలు స్వీకరించి నన్ను ధన్యుని చేయండి అమ్మా. మావ డబ్బు ముట్టుకోడుగా, అందుకే అత్తకిస్తున్నారు. అత్త ముట్టుకుంటే తప్పులేదులే. ఏమంటారమ్మా? వద్దు యోగిన్. వద్దా? ఏమంటున్నావు అత్త? 10,000 రూపాయలు నేను తీసుకుంటే ఆయన సేవకేగా ఖర్చు పెట్టాలి, అప్పుడు ఆయన తీసుకున్నట్లేగా. బాగానే ఉంటుంది. ఆయనకి ఎప్పుడూ కడుపులో నొప్పి, డాక్టర్ని పిలిపించి మంచి వైద్యం చేయించవచ్చు. అదీ కాక బోలెడంత మంది భక్తులు వస్తున్నారు, వారి భోజన ఖర్చులు ఉంటాయి. తీసుకో అత్త, అమ్మ భవతారినే ఏర్పాటు చేసిందనుకో, తీసుకో. వద్దు. వద్దా? ఓ యోగిన్, నువ్వైనా అత్తకు నచ్చజెప్పు. ఆమెకు నచ్చజెప్పడం సాధ్యం కాదు. వెళ్ళు, సేర్జీని కూడా వెళ్ళమని చెప్పు. దేవుళ్లాగే దేవి, వీళ్ళతో ఉండి లాభం లేదు, వీళ్ళకి డబ్బులే అక్కర్లేదు. పోదాం సేర్జీ. అయితే అమ్మగారు తీసుకోరా. వద్దు వద్దు వద్దు, మీరు విన్నారుగా. అయితే నేను చేసుకున్న పాపమేంటి బాబు? నాకు తెలియదు బాబు. పదండి పదండి పదండి. ఏమిటో మీ ద్వారా నాకు అర్థం కావట్లేదు. నువ్వెలాగో, అత్త కూడా అలాగే 10,000 రూపాయలు ఎదుర్కొన్నారు. మధురబాబు దగ్గర, శంభుబాబు దగ్గర తీసుకున్నప్పుడు ఇలా లేవుగా, ఇప్పుడు ఏమైంది? నీకు అర్థం కాదురా హృదయ్, ముతక బియ్యం ముతక పెట్ట అమ్మ ఏర్పాటు చేస్తుంది. అవి ఇవ్వటానికి వచ్చేవారి నుండి మనం తీసుకోవటం తప్పు కాదు. అంతకన్నా అధికంగా మనం ఆశించకూడదురా. ఎక్కువ ఆశిస్తే మనం అమ్మకి దూరం అవుతాం, అమ్మకి దూరం అవుతాం. పిచ్చిది మళ్ళీ వస్తున్నట్టుంది. Oh,
ఏ పిచ్చి పిల్ల, నాకంత దగ్గరగా కూర్చున్నావెందుకు? ఓ, అంత దగ్గరగా కూర్చున్నానా? ఓ పిచ్చిదానా, నీది ఏ భావం? మధుర భావం, మధుర భావం. నువ్వు శ్రీకృష్ణుణ్ణి భర్తగా స్వీకరించావా? నా శ్రీకృష్ణుడివి నువ్వేగా. కానీ నాది గోపాల భావంగా. నువ్వు ఇంత పెద్దవాడివి, అంతగాడివి, నీది గోపాల భావం ఏమిటి? నిజంగానే పిచ్చిదానా, నాది గోపాల భావమే. వెళ్ళిపోమ్మా, నా భావాన్ని పాడు చేయకు. నా భావంలోనే నన్ను ఉండని. వెళ్ళమ్మా. వెళ్ళిపోమంటున్నావా? నన్ను నా భావ ముఖంలోనే ఉండని. నన్ను వెళ్ళిపోమంటున్నావా? నాది గోపాల భావమేనమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు. ఇదిగో యోగిన్, ఆ పిచ్చిదాన్ని తీసుకురా, త్వరగా వెళ్ళి తీసుకురా. ఏమిటంటున్నారమ్మా? రాత్రింబవళ్ళు బాబాకి ఇబ్బంది కలిగిస్తున్నది, మధురభావం అంటూ చెప్తుంది. బాబా ఆమెను వెళ్ళిపోమ్మంటుంటే మీరు ఆమెను తీసుకురమ్మంటారు? అయ్యో అయ్యో, అలా అనకు. ఆ పిచ్చిది ఏడుస్తోంది. ఠాకూర్ కూడా ఆమెను మంచి మాటలతో బుజ్జగించవలసింది, లేదా నా దగ్గరకైనా పంపాల్సింది. లోపలికి రామ్మా. నీ గదికి నేనెందుకు రావాలి? ఇది నీ ఇల్లేనమ్మా, మీ భర్త గారిల్లు. లోపలికి రామ్మా. ఓ అవునా, అయితే సరే. ఆ పద రామ్మా. నువ్వెందుకు వచ్చావు? పో, దూరంగా పో, నా స్వామి గదిలో నేనుంటా. అలాగే ఉండు, నేను కూడా నీతోనే ఉంటాను. వద్దు, నువ్వు నా సవితి. చూడమ్మా, శ్రీకృష్ణునికి ఎంతో మంది భార్యలు. అందులో శ్రీరాధ, సత్యభామ, రుక్మిణి ఇంకా ఎందరో ఉన్నారు. నువ్వు రుక్మిణివై నాకు అడ్డం వస్తున్నావు. రాధ మార్గంలో ఎవరడ్డు రాగలరు? ఇదిగో ఇది తినమ్మా. నువ్వు నాకు విషం పెడుతున్నావు. అయ్యో, నేనెందుకు విషం పెడతాను? చూడు, నేను తింటున్నాను కదా. నువ్వు రోజు ఇలా వస్తూ ఉండు, నేను నీ తల దూతాను, స్నానం చేయిస్తాను, భోజనం పెడతాను, మంచి చీర ఇస్తాను, సరేనా? ఇదిగో ఈ చీర తీసుకొని కట్టుకో. వద్దు, ఈ జీవితంలో ఇది సాధ్యం కాదు. నా దారిని నువ్వు మూసేశావు. వచ్చే జన్మలో ఆ కృష్ణుడు నన్నెందుకు స్వీకరించాడో వేచి చూస్తానుగా. వచ్చే జన్మలో నువ్వు నాకు పుడతావు, అప్పుడు ఇద్దరం కృష్ణుడి కోసం విలపిద్దాం. బాగుంది. ఒక్క పాట పాడమ్మా. పాట? నీకోసం పాడతాను. కృష్ణుణ్ణి నువ్వు ఒక్కదానివే పొందకూడదు, నాకు పంచాలి, తెలుసా? తప్పకుండా.